My heart is beating adola telisikova mani. నిజంగా నా హార్ట్ అదోలా బీట్ అవుతుంది. దానికి రీజన్ వచ్చేసి నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్తున్నాను. పైకి ఎంత ఎక్సైటెడ్గా కనిపిస్తున్నానో లోపల అంత నర్వస్గా ఉన్నాను అనమాట. సో లెట్స్ సీ. అండ్ మీరు ఎలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో నేను అలా ఆడిషన్స్కి వెళ్తున్నాను అనమాట. బట్ మీరు నా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ముంబైలో ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను చేసినటువంటి ఒక చిన్న వ్లాగ్ ఉంది. అది నేను ఐకార్డ్లో ఇస్తాను, అది చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం. అస్సలు ఈ వాయిస్ ఓవర్కి సెలెక్ట్ అవుతానో లేదో తెలియదు కానీ బట్ యునో ద టెన్షన్ ఈజ్ బిల్డింగ్ అప్. అండ్ ఈరోజు నేను అక్కడికి వెళ్ళడానికి ఈ కార్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంత లేదు, ఉందే ఒక కారు, సో ఇందులోనే వెళ్ళాలి ఆబ్వియస్గా. సో అదనమాట ఫస్ట్ విల్ గో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చూసారా ఎంత ఇరుకులోంచి ఎక్కాలన్నమాట ఈ కార్ని నేను ప్రతిరోజు. సో దీనికి వీ హ్యావ్ టు పే. ఇక్కడ ముంబైలో కార్ పార్కింగ్ చేసుకోవాలన్నా కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ మాది ఫుల్గా కవర్ కూడా లేదు, సగం ఎండ తగులుతూ ఉంటుంది, సగం మొక్కల నుంచి పైనుంచి వచ్చే వాటర్ దాని మీద పడుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఎనీ హ్యావ్ ముంబైలో లైఫ్ ఇంతే ఉంటుంది. మర్చిపోయా, నా బ్యాగ్ లేకపోతే నా కార్ ఓపెన్ అవ్వదు, ఎందుకంటే కీలెస్ ఎంట్రీ కాబట్టి. అండ్ ఇవి కూడా మూసేయాలి, అవి మర్చిపోయాను. సో ఇప్పుడే కాదు, లెట్స్ గో. ఇవన్నీ మూసేసిన తర్వాత అనమాట. అండ్ నా బ్యాగ్లో కీస్ ఉన్నాయి, జస్ట్ బటన్ నొక్కితే కార్ ఓపెన్. ఇరుకు మహాలక్ష్మిలోగా ఈరోజు ఇరుకులోంచి వెళ్తున్న సుష్మాకి మంచి ఆడిషన్ క్లిక్ అయ్యి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకునేలాగా మీరందరూ కూడా కోరుకోండి, ఓకే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఐ డోంట్ నో, ఆల్రెడీ ఫుల్ స్వెట్, సమ్మరు. సో ఇప్పుడే అందిన తాజా వార్త, కారులో ఉన్న పెట్రోల్ నేను అక్కడి వరకు వెళ్ళడానికి సరిపోదు. సో ముందు పెట్రోల్ కొట్టించుకొని, కుదిరితే గాలి కొట్టించుకొని, ఈ రెండు కంప్లీట్ చేసుకొని మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఛాలెంజింగ్ పార్ట్ మా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు ఏంటంటే అది ఆ బొక్క గేట్లోంచి నేను పట్టించాలి. అఫ్కోర్స్ నా కారు పడుతుంది. వీళ్ళు రెండు గేట్లు ఉన్నా కూడా తీయరప్ప. సో సి ఫైనల్లీ వచ్చేసినా. ఏమైంది, పెట్రోల్ లేదా? వాట్ ద హెక్. అంటే ఏ బండ్లు లేవు యాక్చువల్, అంతే. ఇండియన్ ఆయిల్, ఇందులోనే మనం పెట్రోల్ కొట్టేస్తాం. లేదంట పాయే అయిపాయే. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో వాళ్ళమ్మో ఇక్కడ ఏంటి ఇంత రష్ ఉంది. చచ్చాంపో. అంటే అది గ్యాస్, అటువైపు గ్యాస్ కొట్టించుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఐ థింక్ మనకంత రష్ లేనట్టు. ఫుల్ ట్యాంక్ పోయా. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ పంపులో అమ్మాయిలు కూడా పనిచేస్తున్నారు. సో అది ఫైనల్గా ఇండియాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న కాన్సెప్ట్ని బాగా ముందుకు తీసుకొస్తూ విమెన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట అని అర్థమైంది నాకు ఇక్కడ ఈ సీన్ చూసిన తర్వాత. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండడం కూడా చూశాను నేను. సో దట్స్ ద గుడ్ థింగ్. ఎవరైనా ఏదైనా చేయగలరు అని నా ఉద్దేశం అనమాట. సో ఇంతకీ మన బిల్లు ఎంత అయిందో చూద్దాం. పెట్రోల్ ధరలు అయితే ఆకాశాన్ని అంటాయి, బట్ మన బిల్లు ఫుల్ ట్యాంక్ చేయించాం కదా. సో లెట్స్ సీ. ట్యాప్ కర్దోనా, థ్యాంక్ యూ. అయిపోయింది. ఆయన 450 అని చెప్పాడు, కానీ 4500 అయి ఉంటుంది నాకు తెలిసి. 450కి ఎక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు నాకు అర్థం కాక అడుగుతాను. అయిపోయింది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు బ్లాక్ చేయడం మంచిది కాదు కాబట్టి నేను పాటలు వింటూ నాలో ఉన్న టెన్షన్ తగ్గించుకుంటూ ఉంటాను. అండ్ మిమ్మల్ని అక్కడ మీట్ అవుతాను, ఓకే బాయ్. ఫైనల్గా వచ్చేసాను, బట్ అక్కడికి వెళ్ళడానికి రోడ్డు బాగాలేదంట. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. ఇందాక పార్కింగ్ చేయడానికి ఇదంతా తిరుగుతూ 2-3 రౌండ్లు వేస్తూనే ఉన్నాను, బట్ పార్కింగ్ దొరకలేదు. ఏం చేస్తాం, ముంబైలో ఇంతే, ఎక్కడ పార్కింగ్ దొరకదు. And ikkadunna vallanta pedda pedda vallu anukunta akkada kinda stories aithe unnai meeru indulo evarnaina gurtupadtara I mean you know anybody so naaku indulo evaru teliyadu asalu not even hey I know this person Pilliya Raja yahoo aipoyindi malli inkoka 20 rojulu ayin tarvata chepta annaru So adi guys nen local shoot cheyalekapoyanu permission lekapodam valla ante na audition ela istunna annadi kudaraledu and moreover 5 minutes lone audition complete ayindi dani kosam nen 2 gantalu traffic lo nadupukuntu vachanu 42 kilometers oka vela idi click ayithe naaku oka manchi opportunity vachinattu but anyhow ikkada studio chusin tarvata and especially జనాలు ఐ మీన్ పీపుల్ని చూసిన తర్వాత నాకు కొత్త ఎనర్జీ వచ్చింది బికాజ్ వాళ్ళ మాడ్యులేషన్స్ కానీ అబ్బా ఎంత బాగా చెప్తున్నారు అని చెప్పేసి సో కొంచెం ఇన్స్పైర్ అయ్యానని కూడా చెప్పొచ్చు అండ్ మోరోవర్ అక్కడ ఎవరైతే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగాను అండ్ మీ గురించి కూడా చెప్పాను ఐ మీన్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని సో దానికి బ్లాగ్ చేస్తున్నానని చెప్పాను ఆ తర్వాత సెల్ఫీ కూడా తీసుకొని ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ సెల్ఫీ ఓకే వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ గుర్తుపెట్టుకోండి సో మీరందరూ కలిసి ఏం చేయాలంటే దేవుడి దగ్గర సుష్మా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి ప్రే చేయండి ఐఎమ్ జస్ట్ కిడింగ్ మనకు వర్తుంటే మనం ప్రే చేసినా చేయకపోయినా కూడా సెలెక్ట్ అవుతాం అన్నది నేను నమ్ముతాను సో అదనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో ఆర్ బ్లాగ్ ఆర్ cryptocurrency topic so me munduntanu until then keep smiling and take care if you want to share this video you can share with your friends ta-ta